ఎవరా మీరు ఇలా ఉన్నారండి చెప్పండి ఈ రోజు కని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్ వచ్చేసి మనం టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఏంటిది అది బంగారు కోడి పెట్ట వచ్చినంది ఏంటి మమ్మీ ఎవడిడు మన సింక్ లేకుండా మాట్లాడతావు ఏంట్రా సింక్ తో మాట్లాడు కొంచెం టైట్ అంటే కొంచెం ముందుకు రా వాయిస్ రావట్లేదు చూడట్లేదు కళ్ళు మూసుకోవాలా చెప్పు కళ్ళు మూసుకుంటా టైట్ అయితే టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది జామకాయ అయ్య బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక జామకాయ ఎట్లా చేస్తారు కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్తానట్టు ఇంకొక క్వశ్చన్ దా రా నువ్వు ఎందుకు పారిపోతున్నావు నిన్ను ఎవడేమంటున్నాడు పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటి అరే అడ్డిపండు డబల్ మీనింగ్ లో సింగిల్ మీనింగ్ లో సింపుల్ గా ఆలోచించండి సింపుల్ అంటే మనకు అంత ఐడియా లేదు డబల్ మీనింగ్ అంటే మొత్తం చెప్పేసి సరే నీకు ఏమొచ్చింది మా ఇంట్లో చెప్పు పోని బయట అయితే చెప్పాం ఇంట్లో చూసుకుంటారు మాకు మీకు సరే వచ్చినాక బీ పని సౌండ్ వేసుకుందాంలే చెప్పు చెప్పు చెప్పా పూల సొక్క ఇట్రా పూల సొక్కనా పూల సొక్కకి నాకు తెలియదు మీరే చెప్పరా శివ చెప్పు చెప్పరా శివ సుందరుగా అంత ఐడియా లేదాక ఎటల్ వాడు ఐడియా లేదా నువ్వు ఎటల్ వాడు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అందుకనే కరెక్ట్ వాడాలి నెట్వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ చాలా చెప్తున్నాడు విను తెలీదా సరే బై థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ ఈరోజు కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే క్వశ్చన్ వచ్చేసి మనం టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఏంటిది అది మీకు ఆ క్వశ్చన్ అడగాను కదా మైండ్లో ఏమనిపించింది కాదు లాజిక్గా ఆలోచించే ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ అడగంగానే మీకు మైండ్లో ఏం థాట్ వచ్చింది తెలీదు చెప్పండి కొంచెం ఆలోచించవచ్చు కదా టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది మన మైండ్ కాదు మైండ్ ఎలా అంటే మనం అంటే మీరు అలా ఎలా థాట్ చేస్తారు మైండ్ అని మనం ఎలా అనుకుంటే అలా కదా మన మైండ్ లూజ్ అనుకుంటే లూజ్ అవుతుంది టైట్ అనుకుంటే టైట్ అవుతుంది నాకన్నా ఇంకో క్వశ్చన్ అడుగుతా ఇంకో క్వశ్చన్ వచ్చేసి పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటి పని ఉండగానే పెద్దగా పని అవ్వగానే చిన్నగా పెద్దగా పని అవ్వగానే చిన్నగా మీ మైండ్ లో ఏమనిపిస్తుంది సోపా సోప్ పెద్దగా ఉండదు కదా అంటే ఎనీథింగ్ ఐ మీన్ కరుగుతూ ఉంటుంది కదా కాదు మీరు నియర్ బై ఆన్సర్ లోనే ఉన్నారు థింక్ చేయండి కొంచెం లాజిక్ గా ఏ మీ మైండ్ లో ఏ ఆలోచన వస్తుందో చెప్పేయండి పర్లేదు మళ్ళీ కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తా రాంగ్ అయితే రాంగ్ అని చెప్తా ఒళ్ళు గారు అయితే బీప్ సౌండ్ వేసుకుంటాం డోర్ టు రెండు కూడా తెలీదా కొంచెమైనా గెస్ చేసే ఛాన్స్ లేదా ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి బెల్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్యాండిల్ క్యాండిల్ ఓ థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఈరోజు కానీ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే క్వశ్చన్ వచ్చేసి మనం టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఏంటిది అది రబ్బర్ ఏం రబ్బర్ టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది స్క్రూ గన్ లూజ్ టైట్ చేస్తే టైట్ అవుతుంది కాదు థింక్ చెయ్యి మంచిగా థింక్ చెయ్యి టైట్ చేస్తే టైట్ అవుతుంది టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది కుట్టేసాదేగా రబ్బర్ కాదు 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 థింక్ చెయ్యి కాదు దారం కట్టడం దారం ఎడగడతావు దాన్ని టైట్ లూజ్ చేస్తావా దారంని కాదు సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పండి చెప్తా అది కూడా చెప్తా ఇది కూడా చెప్తా
పని ఉన్నప్పుడు పెద్దగా పని అవగానే చిన్నగా అయ్యేది ఏంటి ఆ నవ్వుకి అర్థం ఏంటి ఇమి మైండ్ లో ఏం థాట్ వస్తుందో చెప్పు తాగరు ఆ ఏంటి తాగరు అంటే yes బాగుంది నీ మీకు ఏం అనిపిస్తుంది మీకు ఏం అనిపిస్తుంది చెప్పు ఓకే అగరబత్తి ఐ వాంట్ ఎ బూస్టిక్స్ సంథింగ్ కాదు దగ్గరకు వచ్చా నియర్ బై ఆన్సర్ కి నియర్ బై లో ఉన్నా కొంచెం థింక్ చేయి కర్పూరం కాదు కర్పూరం పెద్దగా ఉంటదా మీ ఇంట్లో పెద్దగా ఉంటదా మా ఇంట్లో పెద్దగానే ఉంటది మా ఇంట్లో ఉండదు అట్లా కాదు అది చెప్పు దీపం మరి మంట అది 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 అంటే ఏంటి క్యాండిల్ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా క్యాండిల్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ గెస్ చేయండి ఫస్ట్ వన్ క్వశ్చన్ ఇంకా రిపీట్ చేస్తారా టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఏంటి అది ఏంటది టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది రబ్బర్ రబ్బర్ అది ఆటోమేటిక్ గా లూజ్ అవుతుంది టైట్ లూజ్ అని ఏమీ ఉండదు దానికి థింక్ చేయండి కొంచెం లాజిక్ గా థింక్ చేయండి నేను మీకు ఏ ఆలోచన వచ్చాయో నిజం స్క్రూ స్క్రూ కాదు అది మనం చేస్తాం అది కాదు స్క్రూ కాదు అది కూడా ఒక ఆన్సర్ అవ్వచ్చు బట్ దీనికి ఇది ఆన్సర్ కాదు ఆల్మోస్ట్ అయితే స్క్రూనే మనం టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు ఆహా కాదు ఇది మళ్ళీ లూజ్ అయిన తర్వాత మళ్ళీ టైట్ కొంచెం థింక్ చేయండి మీకు ఏమనిపిస్తుందో మీ బ్రెయిన్ లో ఏదనిపిస్తుందో అది అదే చెప్తున్నా కదా అది అయితే కాదు ఇంకో క్వశ్చన్ అడుగుతా పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటి ఏయ్ దొంగ ఏయ్ దొంగ దొంగ పని ఉన్నప్పుడు పెద్దగా పని అయిపోగానే చిన్నగా అయ్యేది ఏంటి కిరణ్ అదేందిరా అదేందిరా చెప్పండి పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అమ్మా అన్ని ఏందిరా రే అసలు నేను ఈ క్వశ్చన్ అడగంగానే మీ మైండ్ లో ఎలాంటి థాట్ వచ్చింది చెప్పండి ఫస్ట్ స్టిచి అంటే అట్లాంటిది అయితే అసలు అది చెప్పడం చూడండి పెద్దగా స్క్రీన్ దగ్గర పని ఉన్నప్పుడు చిన్నగా పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయిపోయేది ఏంటి ఇవన్నీ కానీ డబల్ మీనింగ్ లా ఉంటాయి కానీ డబల్ మీనింగ్ కాదు డబల్ మీనింగ్ కాదు సింగిల్ మీనింగ్ ఏదైనా సింగిల్ మీనింగ్ మన సింగిల్ తో ఆలోచిస్తే కదా ఇదే క్వశ్చన్ మా చిరంజీవి గారిని అడిగితే పెద్దగా చిల్ల కంటే ఇంకో రకంగా చెప్పు ఇప్పుడు అంత దూరం పోలేం కదా అంటే అంటే ఐ డోంట్ నో ఎందుకు యు డోంట్ నో ఒకసారి థింక్ చేయొచ్చు కదా బ్రెయిన్ ఎంత షార్ప్ గా వర్క్ చేస్తుందో చెప్పండి మీరు చెప్పచ్చు కదరా చెప్పండి మీ మైండ్ లో ఏదనిపిస్తే చెప్పండి అది ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని చెప్తా అది వల్గర్ అయితే బీప్ సౌండ్ వేసుకుందాం పర్లేదు ఏ చిచి నేను వల్గర్టి ఏం చెప్పానండి అంటే నువ్వు కావాలని చెప్పి వల్గర్టి చెప్పి చెప్పి అన్నట్టే ఉంది అది లేదు అంటే మీ బ్రెయిన్ ఎంత వరకు షార్ప్ గా పని చేస్తుందా అని చూడడానికి అంతే అంటే మీ బ్రెయిన్ దట్టిగా ఆలోచిస్తుందా నార్మల్ గా ఆలోచిస్తుందా తెలుసుకోవాలి కదా సరే నేనే చెప్తాను ఫస్ట్ వన్ ఆన్సర్ టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది బెల్ట్ అంతే సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి కొవ్వతి క్యాండిల్ పని ఉన్నప్పుడు అది పెద్దగా ఉంటుంది అది పని అయిపోగానే చిన్నగా అయిపోద్ది కదా ఓకే ఓకే అర్థమైంది లాజిక్ థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు కానీ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్ వచ్చేసి మనం టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఏంటిది అది చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది బెల్ట్ రైట్ ఆన్సర్ సీను యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా ఆ బెల్ట్ ఎంత కరెక్ట్ ఎలా గెస్ చేశారు డైలీ వాడుతాను డైలీ యూస్ చేస్తాను కదా టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఎలా కావాలో అలా కంఫర్ట్ పెట్టుకోవచ్చు సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటిది పని ఉన్నప్పుడు పెద్దగా పని అయిపోయాక చిన్నగా అయ్యేది ఏంటి పని అవ్వగానే చిన్నగా పని ఉండగానే పెద్దగా
పని ఉండగానే పెద్దగా పని అయిపోయగానే చిన్నగా అయ్యేది ఏంటి? నేను ఆ క్వశ్చన్ అడగగానే మీ మైండ్లో అనిపించిన థాట్ ఏంటి? హార్ట్ బీట్ ఎలా అసలు అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అసలు అలాంటి థాట్స్ ఎలా వస్తాయి మీకు? నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చనే అది, ఫస్ట్ ఇది వచ్చేయండి, నెక్స్ట్ దాకా తర్వాత వెళ్దాం. కానీ అదే నేను అడగగానే మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి మీ మైండ్లో? డిఫరెంట్ థాట్స్ ఏంటి చెప్పండి. పర్లేదు, మీరు తప్పు రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్తాను, కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని చెప్తాను, పర్లేదు ఎలా అయినా పర్లేదు. క్వశ్చన్, పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటిది? పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటి? ఓ యు ఆర్ థింకింగ్ సరే నేను చెప్తా ఆన్సర్. చెప్పాను ఆన్సర్, ఆన్సర్ వచ్చేసి క్యాండిల్. థ్యాంక్ యూ. హాయ్ అండి, చెప్పండి. ఈరోజు కొన్ని ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, మనం టైట్ చేస్తే టైట్ అవుతుంది, లూజ్ చేస్తే లూజ్ అవుతుంది, ఏంటిది అది? బెల్ట్. కరెక్ట్ ఆన్సర్. ఎలా? ఇట్స్ ఎ బాయ్ థింగ్. ఓకే, ఇంకొకటి, పని ఉన్నప్పుడు పెద్దగా పని అయిపోగానే చిన్నగా అయ్యేది ఏంటిది? రబ్బర్. ఎస్, రబ్బర్. ఎలా? కాదు, రబ్బర్ కాదు. కాదు, పని ఉన్నప్పుడు పెద్దగా పని అవ్వగానే చిన్నగా అయ్యేది ఏంటి? థింక్ చేయొచ్చు కదా కొంచెమైనా. అంటే నేను ఆ క్వశ్చన్ అడగగానే మీ మైండ్ లో వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ థాట్ రబ్బర్ కాదు కదా. ఇంకా థింక్ చేయండి, ఏం థింకింగ్ వస్తుంది? అంటే మీ మైండ్ ఎంత షార్ప్ ఉందో తెలియాలి కదా. మైండ్ బాగా అప్సెట్ లో ఉంది, అందుకని పార్క్ వచ్చారా? ఆన్సర్ ఏంటి? మీరు గెస్ చేయండి కొంచెమైనా. కష్టమే. నెక్స్ట్ క్వశ్చన్ పాస్. రెండు క్వశ్చన్స్ చెప్ప. ఫస్ట్ క్వశ్చన్ గెస్ చేస్తే మీకు పాస్ అండి. ఇంకోటి చెప్పండి, ఇంకోటి అడగండి. అంతే, రెండు క్వశ్చన్స్. మీరు చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కొబ్బతి క్యాండిల్. థ్యాంక్ యూ అండి.